నెల్లూరులో మంత్రుల కాన్వాయ్లు డి, రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రులు అనిల్, మేకపాటి వాహనాలు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కృష్ణాపురం హై లెవెల్ కెనాల్ ఫేజ్ 2 పైలాన్ ప్రారంభోత్సవానికి వెళుతూ ఉండగా ప్రమాదానికి గురయ్యారు. మంత్రులు కాన్వాయ్లోని వాహనాలన్నీ వేగంగా వెళుతూ ఉండగా మొదటి వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనకాల ఉన్న వాహనాలన్నీ కూడా అదుపు తప్పి ఒకదానిని ఒకటి ఢీకొట్టాయి. దీంతో మంత్రుల వాహన శ్రేణిలోని 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం నుండి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఉన్న వారు కూడా సురక్షితంగా బయటపడడం జరిగింది. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వాహనాలను కాన్వాయ్ నుంచి తప్పించి మిగతా వాహనాలు ముందుకు వెళ్లాయి. ముందు వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుకున్నటువంటి 6 కార్లు ఒక్కసారిగా ముందున్న కారు ఢీ కొడుతూ, దాని ముందున్న కారుని ఆ వెనుక కారు ఢీ కొడుతూ, అలా వరుసగా 6 కార్లు ఢీ కొన్నాయి. ఈ 6 కార్లకు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం యథావిధిగా మంత్రులు కార్యక్రమానికి వెళ్లిపోయారు. నెల్లూరు నుంచి మర్రిపాడు మండలం కృష్ణాపురంలో జరగనున్న హై లెవెల్ కెనాల్ ఫేజ్ 2 శంకుస్థాపనకి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్ 2 శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవడానికి వెళుతున్నారు మంత్రి అనిల్, మేకపాటి గౌతమ్ రెడ్డి. వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 460 కోట్ల వ్యయంతో ఫేజ్ 2 నిర్మాణ పనులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి యథావిధిగా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. వర్చువల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎట్టకేలకు ఈ ప్రమాదంలో ఎలాంటి హాని జరగలేదు. కావాల్సిన పని కూడా పూర్తయిపోయింది. మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి వాహనాలు ఢీకొన్నాయి, కానీ ఎవరికి ఏమీ కాలేదు.